హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్ ఈరోజు వీడియోలో మనం ఇంటి దగ్గరే కూర్చొని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండా మన డ్రైవింగ్ లైసెన్స్కి అలాగే మన ఆర్సీకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఆన్లైన్లో ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన డ్రైవింగ్ లైసెన్స్కి అలాగే ఆర్సీకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఆన్లైన్లో ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్లో www.transport.telangana.gov.in అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ వెబ్ పోర్టల్ మనకి ఓపెన్ అయిపోయింది. సో ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు లింక్ పైన క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్లోకి వచ్చేసేయచ్చు. సో ఇక్కడ మనము మన డ్రైవింగ్ లైసెన్స్ అలాగే మన ఆర్సీది రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి సో కిందకి స్క్రాల్ చేస్తే చూడండి, లెఫ్ట్ సైడ్లో మనకి సో అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ క్లిక్ హియర్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి, నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి మొబైల్ నెంబర్ అప్డేషన్ అని చెప్పేసి వచ్చేసింది కదా. సో ఇక్కడ ఏంటి అంటే, ప్లీజ్ అప్డేట్ వెహికల్ ఓనర్ ఆర్ లైసెన్స్ హోల్డర్ మొబైల్ నెంబర్ ఓన్లీ. సో ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో, అంటే ఆర్సీకి చేంజ్ చేయడానికి వెహికల్ ఓనర్ది, అలాగే లైసెన్స్కి చేంజ్ చేయడానికి లైసెన్స్ హోల్డర్ మొబైల్ నెంబర్ మాత్రమే మనం ఇక్కడ అప్డేట్ చేయాలి. సో ఇది జెన్యున్ కాదు అనుకుంటే మనకి యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అందుకే ఖచ్చితంగా ఎవరైతే లైసెన్స్ హోల్డర్ ఉన్నారో, వెహికల్ ఓనర్ ఉన్నారో, వాళ్ళ మొబైల్ నెంబర్ మాత్రమే మనం అప్డేట్ చేయాలి. సో అక్కడ ఇలాగా సెలెక్ట్ ఏ మాడ్యూల్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, మీరు మీ వెహికల్ నెంబర్ అంటే మీ ఆర్సీది చేంజ్ చేయాలనుకుంటున్నారా, లైసెన్స్ది చేంజ్ చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ లైసెన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మీ యొక్క లైసెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, ఆ తర్వాత మీరు లైసెన్స్ ఫస్ట్ ఎక్కడ ఇష్యూ చేశారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మీకు లైసెన్స్లో రిజిస్టర్ అయిన ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేనైతే ఈ డీటెయిల్స్ ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. లైసెన్స్ నెంబర్ అలాగే ఫస్ట్ ఇష్యూడ్ ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాను. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే చూడండి, మనం ఇక్కడ ఎంటర్ చేసిన లైసెన్స్ నెంబర్ యొక్క పూర్తి వివరాలు మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయాయి. నేమ్, ఫాదర్ నేమ్, సో ఆఫీస్ ఏంటి, అలాగే ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు చేంజ్ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, సో ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా, సో ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ రిక్వెస్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అని క్లిక్ చేస్తున్నాను. సో రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మనం ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ చేయడం జరిగింది. సో ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి అప్డేట్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మొబైల్ నెంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి వచ్చేసింది. సో ఇదే విధంగా ఈజీగా మనం మన యొక్క ఆర్సీది కూడా మనం మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇది వ్యూస్ ఇవాళ వీడియో. మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండా మన ఆర్సీది అలాగే మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మొబైల్ నెంబర్ అనేది ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.